ప్రియ సహోదరి సహోదరులు మరణము మనిషికి అనగా మరణించినటువంటి వ్యక్తి మరణించి వెళ్ళిపోతున్నాడు కానీ మిగిలిన వారికి దుఃఖాన్ని విడిచిపెడుతున్నాడు కలవరాన్ని విడిచిపెడుతున్నాడు ఇది ఈనాటి సంగతి కాదు మనిషి పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏ కుటుంబంలో మరణము సంభవించిన ఆ ఇంట్లో దుఃఖమే శోకమే ఆ ఇంట్లో వేదనే కలవరమే అయితే దేవుని దూత ఇస్తున్న సందేశము శాంతి సందేశము ఏమిటది ఏసు మరణించిన వార్త అందరికీ తెలుసు కల్లారా చూసినటువంటి ఆ స్త్రీలు యేసు యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యములు పూయాలని చెప్పి వస్తే వారిని చూసి దేవుని దూత సెలవిచ్చిన సందేశం ఏంటో తెలుసా మీరు కలవరా పడకండి భయపడకండి ఏడవకండి కన్నీళ్ళు కార్చకండి ఏడవద్దంటావేమిటయ్యా కండిలు కార్చవద్దంట అంటావు ఏమిటయ్యా కల్లవర పడవద్దంటావు ఏమిటయ్యా పెట్టుకున్నారయ్యా ఏ సుక్రీస్తును చంపేశారయ్యా సుక్రీస్తు చనిపోయాడయ్యా ఏమిటి ఎస్ ఏడవలసిన అవసరము లేదో ఏ ఎందుకని ఏసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు ఏడు మాటలు పలికాడు ఆ ఏడు మాటల్లో ఆరవ మాట మీకు జ్ఞాపకం ఉందా సమాప్తము ఆయను యేసుక్రీస్తు పలికిన ఆరో మాట సమాప్తమాయను సమాప్తమాయను ఎప్పుడైతే యేసుక్రీస్తు సమాప్తమాయను అని చెప్పన్నాడో అర్థమయ్యే భాషలో నా పని అయిపోయింది నా పని అయిపోయింది అన్నప్పుడు ప్రధాన యాజకులు అధికారులు అక్కడున్న వారందరూ కూడా ఏమనుకున్నారో తెలుసా ్రీస్తు పని అయిపోయింది ఏసు క్రీస్తు పని అయిపోయింది దీస్ గమనించండి యేసు క్రీస్తు పని అయిపోలా యేసు క్రీస్తుకు తండ్రి అప్పగించిన పని పూర్తయిపోయింది అది యేసు క్రీస్తు చెప్పింది కానీ వారు అనుకున్నారు యేసు క్రీస్తు పని అయిపోయింది ఇక ఈయన పని అయిపోయింది శుక్రవారం యేసుక్రీస్తు చనిపోయినప్పుడు అందరూ అనుకున్నారు ఏసుక్రీస్తు పని అయిపోయిందని కానీ ఫ్రెండ్స్ వారొక సత్యాన్ని మర్చిపోయారు ఏమిటది నేను తిరిగి లేస్తాను అని ప్రభువు చెప్పిన మాట మర్చిపోయారు శుక్రవారం వచ్చింది దుఃఖాన్ని తెచ్చింది శుక్రవారం వచ్చింది కన్నీళ్లు తీసుకొచ్చింది శుక్రవారం వచ్చింది వారి జీవితాల్లో కలవరాన్ని పుట్టించింది కానీ వారు మర్చిపోయారు అధికారులు మర్చిపోయారు ఆత్మీయులు మర్చిపోయారు ఏమని శని ఆదివారము రాబోతుందని ఆదివారము రానే వచ్చింది ఆదివారము రానే వచ్చింది ఆదివారము పెందలక్కడనే ఇంకా చీకటిగా ఉండగానే ఏసు చెప్పిన ప్రకారము మరణమును గెలిచి తిరిగి లేచాడో అందరూ అనుకున్నారు శుక్రవారంతో ఏసుక్రీస్తు పని అయిపోయిందని కానీ వారికి తెలియదు ఆదివారము రాబోతుందని రాబోతుందని ఆదివారము వచ్చినప్పుడు యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేస్తాడని మర్చిపోయారండి నా ప్రభు ఆయన రాబోతుందని ఆదివారము వచ్చినప్పుడు యేసు మరణాన్ని గెలిచి తిరిగి లేస్తాడని మర్చిపోయారండి నా ప్రభువు ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడండి శుక్రవారము దుఃఖము ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా దుఃఖములో ఉన్నవారు వేదనలో ఉన్నవారు కన్నీటి లోయగుండా వెళుతున్న వాళ్ళు నా పని అయిపోయింది అనుకుంటున్నవారు ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి దుఃఖిస్తున్నవారు మన మధ్య ఎవరైనా ఉన్నారా అయితే మీకు శుభవార్త ఏమిటా శుభవార్త ఏసుక్రీస్తు జీవితంలో కూడా అనేక మంది అనుకున్నారు శుక్రవారము ఆయన పని అయిపోయింది ఇంతటితో కథ ముగిసిపోయింది అనుకున్నాడు నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటున్నావేమో నా కథ ముగిసిపోయింది నా పని అయిపోయింది ఇక నేను బ్రతకడం కష్టం ఇక నేను ఉద్యోగం సంపాదించడం కష్టం ఇక నేను నా భర్తతో లేక నా భార్యతో కాపురం చేయడం కష్టం ఇక నేను చదువులో విజయం సాధించడం కష్టం ఇక నేను ఆర్థికంగా కోలుకోవడం కష్టం ఇలా నీ జీవితంలో నా పనైపోయింది అనేటటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నట్లయితే నీకు శుభవార్త ఏమిటది ఆదివారం రాబోతుంది అనగా నీ కన్నీటిని దేవుడు నాట్యముగా చేసే రోజు రాబోతుందే నీలో ఉన్న భయాన్ని నీలో ఉన్న దిగులును నీలో ఉన్న కలవరాన్ని కొట్టివేసే రోజు రాబోతుందే యేసుక్రీస్తు ఆదివారం తిరిగి లేచాడు దేవుని దూత సెలవిస్తున్న సందేశం ఏడు తెలుసా శాంతి సందేశం ప్రశాంతంగా ఉండండి దిగులు పడవలసిన అవసరం లేదు కన్నీళ్ళు కార్చవలసిన అవసరం లేదు కానీ ప్రియ సహోదరులు సహోదరులు ఈరోజు మనిషి దేనికి భయపడకపోయినా ఖచ్చితంగా మరణానికి భయపడతాడు నాకు మరణం అంటే భయము లేదు అని తెగేసి చెప్పినా తెగించి చెప్పినా ఆ గడియ వచ్చినప్పుడు ఆ క్షణం వచ్చినప్పుడు మనిషి ఖచ్చితంగా ప్రాధాయపడతాడు బ్రతకాలి అని ఆశపడతాడు కారణం తెలుసా మీకు అతడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడో తనకు తెలియదు కాబట్టి మరణించిన తర్వాత తనకేం కాబోతుందో తెలియదు కాబట్టి ఈరోజు మరణ పడక మీద ఉన్న వారిని జాగ్రత్తగా పరిశీలించండి వారు తప్పిస్తూ ఉంటారు ఇంకొక గంట బ్రతికితే బాగుండు ఇంకొక దినము బ్రతికితే బాగుండు ఎందుకని వారికి అర్థం కావటం లేదు నేను మరణించబోతున్నాను ఆ తర్వాత ఏం కాబోతుంది నేను మరణించబోతున్నాను ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను మరణించిన తర్వాత కన్ను మూసిన తర్వాత నేను ఎక్కడ కన్ను తెరవబోతున్నాను అనే ప్రశ్న మరణించేటటువంటి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కానీ శుభవార్త నువ్వు ఎవరివైనా ఎటువంటి వ్యక్తివైనా నిన్ను సృష్టించిన దేవుడు ఉన్నాడు ఆ దేవుడిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కాబట్టే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమిస్తే నువ్వు పరిలోకానికి వస్తావు అని చెప్పి ఆయనే దిగొచ్చాడు నీకోసం నీ స్థానంలో మరణించాడు ఈ శుభవార్త ఈరోజు నువ్వు విన్నావు కదా అయితే ఆ ప్రభువును విశ్వసిస్తే ఆ ప్రభువు క్షమిస్తాడు పరలోకానికి చేరుస్తాడు ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడు అయిన తండ్రి రెండు వేల సంవత్సరాల క్రితము శుక్రవారము పాపిష్టి మనుషుల కొరకు నీవు సిలువలో మరణించావు మాకు రావాల్సిన శిక్ష అంతటిని నువ్వు భరించావు మనిషి చేసిన తప్పును బట్టి మనిషికి శిక్ష రావాల్సిందే ఆ శిక్ష నీ మీద పడింది సిలువలో నీవు మనిషి చేసిన పాపమునంతటిని కూడా మీద వేసుకున్నావు మాకు రావాల్సిన మరణ శిక్ష నీ మీద వేసుకుని మరణించావు లోకం అనుకుంది ఏసు చనిపోయినప్పుడు పనైపోయింది అని చెప్పి కానీ ఆదివారం రానే వచ్చింది సర్వ సృష్టికర్తవు గనుక సర్వశక్తి కలిగిన దేవుడు గనుక మరణము నిన్ను అనిచివేయలేకపోయింది గనుక మరణాన్ని చేయించావు తిరిగి లేచావు ఈరోజు కూడా నీ సమాధి తెరవబడి ఉంది ఆ సమాధిలో నీవు లేవు ఎందుకంటే నువ్వు నేటికి జీవిస్తూ ఉన్నవాడు జీవిస్తూ ఉన్న మనిషికి జీవిస్తూ ఉన్న దేవుడు కావాలి ఆ దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు నువ్వు ఏ రీతిగా మరణించి తిరిగి లేచావో నిన్ను విశ్వసించిన వారు కూడా మరణించిన తరువాత వారిని నీవు పరలోకానికి చేరుస్తాను అని వాగ్దానం ఇచ్చావు నీవున్న చోట మేము ఉండులాగునా మా కొరకు పరలోకాన్ని సిద్ధం చేస్తున్నావు అనగా ఎవరైనా సరే ప్రపంచంలో ఎవరైనా నిన్ను నమ్మితే చాలు నీవు ప్రసాదించే క్షమాపణ పొందితే చాలు పరిలోకాన్ని స్వతంత్రించుకుంటారు అట్టి భాగ్యము నాయన ఈ సత్యము విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను ఏ సూక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె